తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కోరడంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమెడల రవీంద్ర కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంలో వైసీపీ నేతలు ఆద్యులని, తమ పార్టీ గుర్తింపును రద్దు చేయడానికి ముందు వారి పార్టీ గుర్తింపును తొలుత రద్దు చేయాలని అన్నారు. జగన్ అధికారంలోకి రావడానికి ముందే రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వారిని గురించి అనుచితంగా మాట్లాడారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులతో అసభ్యంగా తిట్టిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నేతను అసభ్యంగా తిడుతుంటే ఏనాడు ఆయన ఖండించలేదని అన్నారు. పైపెచ్చు చంద్రబాబును ఉగ్రవాది అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అందరినీ బూతులు తిట్టి కొట్టి జైళ్లలో పెట్టి రాష్టంలో అరాచక పాలనకు నాంది పలికారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకుని ఈ రకమైనటువంటి అనాగరిక భాషని రచ్చగొడుతున్న తర్వాత ఆ కేబినెట్ లో కొంతమందికి వాళ్ళ బూతుల మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. అది మేం చెప్పేది కాదు, పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు. వాళ్ళు చెప్పిన వీడియోలు, క్లిప్పింగ్లు ఎన్ని పరిశీలించండి, ఒక పక్కన పెట్టి పరిశీలించండి. ఎన్ని సంవత్సరాలు, 2.5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు ఆయన ముఖ్యమంత్రికి అధికారంలోకి వచ్చినాక ఏ రోజైనా అసెంబ్లీలో కూడా తిట్టారు, ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు ఖండించారా? ఖండించకపోతే దాని అర్థం ఏమిటి? ఆయన ఇంటి మీద దాడి చేసేది ప్రోత్సహించింది మీరు కాదా? పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించింది మీరు కాదా? అదే కాలంలో విశాఖపట్నంలోను, కర్నూలులోను, అనంతపూర్లోను దాడులు చేయించింది మీరు కాదా? అదేమంటే ప్రతిస్పందన స్పందిస్తారా? వాళ్ళ మీద కేసులు, నామకావాస్త కేసులు, బెయిలబుల్ సెక్షన్ రాసి మీరు కంటితుడుపు తిరిగా చేస్తారు.